ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నుజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే జబర్దస్త్కున్నానండి. ఈ వీడియోలో మీకు నేను కొన్ని మంచి వెబ్సైట్స్ చెప్తానమాట, అవి రియల్ లైఫ్లో మీకు బాగా ఉపయోగపడతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. చాలామంది స్టార్టింగ్లోనే స్కిప్ చేసేస్తున్నారు, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకోండి. అట్లాగే ఈ మధ్యన చాలామంది కామెంట్స్లో నన్ను సపోర్ట్ చేయి, నా ఛానల్ని సపోర్ట్ చేయి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అలా అడగకండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అట్లా చేస్తే మీ ఛానల్ టెర్మినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ చెప్పే వెబ్సైట్ పేరు వచ్చేసి TrueCaller.com. మనం ఫోన్లో TrueCaller యాప్ వాడతాం కదండి, వాళ్ళదే వెబ్సైట్ కూడా ఉంది. ఫోన్లో యాప్స్ ఎక్కువైపోయి వాటిని తప్పనిసరిగా అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు TrueCaller అన్ఇన్స్టాల్ చేయండి. వెబ్సైట్ ద్వారా మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే చాలండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే మీ మెయిల్ ఐడి లేదా మైక్రోసాఫ్ట్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వెబ్సైట్ పేరు వచ్చేసి Remove.bg. మనం మన ఫోటోలకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి కొత్త బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ చాలా యూజ్ఫుల్ అండి, చాలా సింపుల్ కూడా. ఈరోజు చెప్పేటటువంటి అన్ని వెబ్సైట్స్ ఫోన్ ద్వారా కూడా ఓపెన్ అవుతాయి, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు నేను నా ఫోటోని బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేస్తున్నాను, చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి చూపించాను. ఇప్పుడు ఇక్కడే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మన గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వెబ్సైట్లో ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ని నేను సెట్ చేస్తాను, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కూడా చూస్తాను అసలు ఎలా ఉంటాయి అనేది. చాలా బాగుంటాయండి, లేదా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఒకటి నేను సెలెక్ట్ చేశాను, ఒకటి ఇంకోటి కూడా. ఇది చూడండి, ఇది బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా, సూపర్గా ఉంటాయండి. అట్లాగే ఈరోజు చెప్పినటువంటి వెబ్సైట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక మన థర్డ్ వెబ్సైట్ పేరు వచ్చేసి gsmarena. ఇక్కడ మనం ఎన్నో రకాలైనటువంటి ఫోన్స్, అట్లాగే ఇతర గాడ్జెట్స్ని కూడా చూడొచ్చు. అట్లాగే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి కంపేర్ చేసుకోవచ్చు, ప్రైజ్లు కానివ్వండి, స్పెసిఫికేషన్స్ పరంగా కానివ్వండి. అట్లాగే ఈ వెబ్సైట్కి ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఫోన్ కొనాలనుకున్నప్పుడు దాని రివ్యూ చూస్తాం కదా, ఈ వెబ్సైట్లో మాత్రం చాలా జెన్యూన్ అండ్ పర్ఫెక్ట్ రివ్యూస్ ఉంటాయండి. వాటిని మనం చదువుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు రాసేస్తారండి. కొంతమంది యూట్యూబర్స్ చెప్పినట్టుగా పెయిడ్ రివ్యూస్ అలా చెప్పరండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు ఇందులో ఆ మొబైల్ ఫోన్ పేరు ట్యాప్ చేసేసి దాని ప్రైజ్లో ఇంకా వేరే ఏమున్నాయి, లేదా ఇదే స్పెసిఫికేషన్స్తో మిగతా ఫోన్ ఎలా ఉందనేది కంపేర్ చేసి చూసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ వెబ్సైట్ అండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ చెప్పే వెబ్సైట్ పేరు వచ్చేసి బై హట్కే. చాలామంది ఒక భ్రమలో ఉంటారండి, అమెజాన్లో తక్కువ రేట్ ఇస్తుంది, ఫ్లిప్కార్ట్ ఎప్పుడు తక్కువ ఇస్తుంది, లేదా స్నాప్డీల్లో తక్కువ ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటారండి. అది చాలా పొరపాటు అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామంటే ఆ ప్రోడక్ట్ ఏ వెబ్సైట్లో తక్కువ ఉంది, దాని లీస్ట్ ప్రైస్ ఎంతకెళ్ళింది అని కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ట్రైపోర్డ్ని ఇక్కడ సెర్చ్ చేశానండి, దాని ప్రైజెస్ ఎంత అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అమెజాన్లో ఎంత ప్రైజ్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ప్రైజ్ ఉంది అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. అట్లాగే అది లీస్ట్ ప్రైజ్ ఎంతకెళ్ళింది అన్నది కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ సీ ఆల్ ప్రైజెస్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెజాన్లో ఇది 3080 రూపీస్ ఉంది, కింద ఫ్లిప్కార్ట్లో 4375, అంటే ఫ్లిప్కార్ట్లోనే ఎక్కువ ఉంది చూసారండి. దానికంటే తర్వాత ఇంకో వేరే వెబ్సైట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇది కాకుండా వేరే వెబ్సైట్స్ కానీ ఉండొచ్చు. అట్లాగే చూడండి ఇక్కడ సైడ్, ఇక్కడ రైట్ సైడ్లో ఇంకో బటన్ నేను ట్యాప్ చేస్తాను, అది ట్యాప్ చేస్తే దీని ప్రైజెస్ కూడా గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది చూడండి ఇక్కడ ఒకసారి.
ఇక చూడండి ఎప్పుడు దీని రేట్ తగ్గింది, అట్లాగే దీని లీస్ట్ ప్రైజ్ ఎంత. ఆ ప్రైస్ తగ్గినప్పుడు మనకి ఇంటిమేషన్ వచ్చేలాగా మనం అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా యూజ్ఫుల్ అండ్ జెన్యున్ వెబ్సైట్ అండి బై హట్కే. అట్లాగే ఈ బై హట్కే అనేది యాప్ రూపంలో కూడా ఉందన్నమాట. అది కూడా ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి వెబ్సైట్స్లో ఇది చాలా యూజ్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వెబ్సైటు, చాలా బాగా పనికొస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక ఐటెంని సెర్చ్ చేస్తాను, ఏ వెబ్సైట్లో తక్కువ ఉందన్నది. రెడ్మీ నోట్ 7 ప్రోని నేను సెర్చ్ చేశానండి. చూద్దాం ఇప్పుడు ఏ వెబ్సైట్లో ఇది తక్కువ ఉందన్నది. దీని ప్రైజ్ 13,999 అని చెప్పేసి అన్నాడు. ఇదిగోండి ఇక్కడ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. క్రోమా అన్న వెబ్సైట్లో 10,000 లోపే ఉంది, అమెజాన్లో 11,000 కంటే ఎక్కువే ఉంది, అట్లాగే టాటా క్లిక్లో వచ్చేసి 12,000 కంటే ఎక్కువ ఉంది. ఇట్లా మనం వేరే వేరే వెబ్సైట్స్లో అన్నింటిలో కంపేర్ చేసుకుని మనం ఇక్కడి నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా ట్రస్టెడ్ అండ్ జెన్యున్ వెబ్సైట్ అండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో చెప్దాం అనుకుంటున్న 4 అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ వెబ్సైట్స్. మీకు రియల్ లైఫ్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.